హే గాయ్స్ ఎలా ఉన్నారు? చాలామంది బ్రో మీ హోమ్ టూర్ చేయి హోమ్ టూర్ చేయి బ్రో అని అడుగుతున్నారు. అరే బాబు మనకి టూర్ చేసే అంత హోమ్ లేదని చెప్పినా కూడా ఎవరో వినట్లేదు. సో బేసిక్గా ఈ ఫిబ్రవరిలో వరుసగా 18 డేస్ ఈ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసి నాకు కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది. అంటే రోజు వీడియోస్ చేసేవాళ్ళు ఉంటారు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఒకరు ఉంటారు, వీడియో రికార్డ్ చేసేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు, అప్లోడ్ చేసేవాళ్ళు, బేసిక్గా ఒక టీం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏ టు జెడ్ మొత్తం నేను చూసుకోవాలన్నమాట. సో దానివల్ల కొంచెం కష్టమైన పని అది. సో ఒకరోజు హోమ్ టూర్ చేస్తే స్క్రిప్ట్ రాసే పని తగ్గిద్ది అని నాకు అనిపించింది. అండ్ ఎలాగూ వీళ్ళు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఓకే లెట్స్ డూ ఇట్ అనిపించింది. సో ఈ వీడియోలో మా ఇల్లు ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను, రండి. అండ్ ఇంకోటి మీరు వేరే హోమ్ టూర్స్లో చూసినట్లు పెద్ద పెద్ద ఇల్లు, ఆ జిగిల్ జిగిల్ లైట్లు ఆ రేంజ్లో అయితే ఉండకపోవచ్చు. అంటే ఆ రేంజ్లో అయితే ఉండదు, పక్కా టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హౌస్లో ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండకపోవచ్చు, బట్ రెండు చూపిస్తాను హోమ్ ఎలా ఉంటుందో. అండ్ మాది వచ్చేసి చీరాల ప్రకాశం డిస్ట్రిక్ట్. సో ఇంకా అసలు లేట్ చేయకుండా మీకు మైలు చూపిస్తాను. ముందు ఇది మా ఇంటి బయట అన్నమాట. బేసిక్గా మా మమ్మీకి చెట్లు అంటే బాగా ఇష్టం, అందుకే మా ఇంట్లో ఎక్కువ చెట్లు ఉంటాయి. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు, దీనికి విత్తనం మా తమ్ముడు వేసాడు, వాడికి విత్తనాలు వేయటం బాగా అలవాటు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు అన్నమాట. బేసిక్గా ఇది స్ప్రింగ్ సీజన్ కదా, అందుకే ఈ పూతలంతా రాలిపోయినాయి. మామూలుగా అయితే దీనికి చాలా కాయలు ఉంటాయి. ఇది కూడా మొన్నటిదాకా బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకో కుష్టి వ్యాధిలాగా అయిపోయింది. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు, ఇంట్లో ఎప్పుడైనా పప్పు చేసే దాంట్లో తాలింపు వేసుకోవడానికి వాడుతూ ఉంటాం. ఇది యాక్చువల్గా మా మమ్మీ కోసమని మా డాడీ కొన్న బైక్, బట్ కొన్ని సంవత్సరం మాత్రం ఇంతవరకు మా మమ్మీ అయితే ఒకసారి కూడా దీన్ని వాడలేదు. దీన్ని మనం వేసుకొని చీరాల మొత్తం తొక్కుతూ ఉంటాం మామూలుగా తొక్కు. అండ్ ఇంకోటి నాకైతే పర్సనల్గా బైక్ లేదు, ఎందుకంటే నాకు బైక్ కొనాల్సిన అవసరం అయితే రాలేదు. నేను ఫస్ట్ జాబ్లో ఇన్ఫోసిస్లో జాయిన్ అయినప్పుడు చెన్నైలో జాయిన్ అయ్యాను. అప్పుడు మా పీజీ వచ్చేసి మా ఆఫీస్కి దగ్గరలోనే ఉండేది, 2 మినిట్స్ వాక్ అనమాట. అప్పుడు బైక్తో అంత అవసరం రాలేదు, మనం వీకెండ్స్ కూడా బయటికి వెళ్ళి తిరిగే అంత టైప్ కాదు, అంటే ఇంట్రెస్ట్ ఉండదు బేసిక్గా. సో అప్పుడు బండి బైక్ కొనలేదు. తర్వాత నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో బైక్ వేసుకొని తిరగటం కంటే బస్సులు వెళ్ళటం చాలా ఉత్తమమైన పని, అందుకే అక్కడ కూడా బండి కొనలేదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ ఇంట్లో 3 బైక్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా బైక్ కొనే అవసరం లేదు, మేబీ త్వరలో కారు కొంటే కొనొచ్చు, చూద్దాం దేవుడు ఎలా తెలుస్తాడు. ఇది వచ్చేసి మా మమ్మీ బైక్, అంటే పేరుకి మా మమ్మీది, కాకపోతే మా మమ్మీ వాడదు, నేను వాడుతూ ఉంటాను. ఇది వచ్చేసి మా డాడీ బైక్, అంటే అందరం వాడతాం, కాకపోతే మా డాడీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈ బైక్ వేసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ హ్యాపీ అంటే మా అక్క కొడుకు అనమాట, అంటే మా ఆల్రెడీ అవుతాడు, వాడి పేరే హ్యాపీ. సో కమ్ ఆన్ లోపలికి వెళ్దాం. సో ఇది మా ఇంటి ముందు చూడొచ్చు, ఇక్కడ దాదాపు అన్ని చెట్లే ఉంటాయి. ఇది వచ్చేసి మందారం చెట్టే కదా, ఇది వచ్చేసి మందారం చెట్టు, ఇది వచ్చేసి జాంకాయ చెట్టు, దీనికి విత్తనం కూడా మా తమ్ముడు వేసాడు. ఇది క్రిస్మస్ ట్రీ అనుకుంటా, క్రిస్మస్ ట్రీనా, ఇది క్రిస్మస్ ట్రీ. ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు, ఏదో ఒకే ఒక్క పువ్వు ఉన్నట్టుంది ఇక్కడ. ఇవన్నీ ఊరక షోకి పెట్టే చెట్లు. ఇదేం చెట్టురా, ఇది షోకే. ఇది వచ్చేసి తులసి చెట్లు, ఇక్కడ 4 తులసి చెట్లు ఉన్నాయి. అది ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి, ఇవి ఉంటే చాలా మంచిది అనమాట. అంటే ఇక్కడ మన బయట ఉండే పొల్యూటెడ్ ఎయిర్ని అంతా ఇది ప్యూరిఫై చేస్తుంది. దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది వచ్చేసి కలబంద చెట్టు, రోజా చెట్టు, ఇక్కడ పంపు కూడా ఉంది, కావాలంటే ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. ఇది చామంతి చెట్టు, నాకు తెలిసి ఇక్కడ ఉన్న చెట్లన్నింటిలో ఇదే కొంచెం బాగున్నట్టుంది, ఫుల్గా పూలు వచ్చేసి ఉన్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చెట్టు ఈ ద్రాక్ష చెట్టు. మన సబ్స్క్రైబర్స్ లాగే ఈ చెట్టు కూడా చాలా నిదానంగా పెరుగుతుంది. సో ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మేబీ మనకి 1 మిలియన్ వచ్చిన తర్వాత దీని కాయలు రావచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే దీనికి వచ్చిన కాయలన్నీ మీకు పంపిస్తాం. సో బయట ఇంకొక పురాతన కాలం నాటి ఒక వస్తువు ఒకటి ఉంది, దాని గురించి మీకు చెప్పడం మర్చిపోయాను. అదే ఈ బైక్, ఇది మా అక్క బైక్. దాదాపు 10 ఇయర్స్ బ్యాక్ మా అక్క ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఈ బైక్ కొనింది అనమాట. సో ఇప్పటికీ పని చేస్తుంది, అప్పుడప్పుడు కొన్ని కొన్ని రిపేర్స్ వస్తూ ఉంటాయి, కానీ రిపేర్ చేస్తాం, పని చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే బాగానే వాడుతున్నాం, నాకు తెలిసి ఇంకో 5 సంవత్సరాలు పనిచేస్తారా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, పదండి. వెల్కమ్ టు మై హోమ్.
సో ఈ రెండు మా డాడీ లాఠీలు. వీళ్ళు చాలామంది తెలియకపోవచ్చు, మా డాడీ పోలీస్ అనమాట. దీన్ని ఎక్కువగా వాడుతున్నట్లేడు, కొత్త ఇలాగే ఉన్నాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయి. దెబ్బ పడిందంటే మామూలుగా ఉండదు. ఇది మా పిల్లప్పుడు తీసిన ఫోటో అనమాట. ఇది మా డాడీ, మా మమ్మీ, నేను, మా వైఫ్, మా తమ్ముడు, మా అక్క, వీడు మా అక్క కొడుకు హ్యాపీ, మా బావగారు. ఇక్కడ చీరాల్లో ఎండాకాలం వచ్చిందంటే ఎండ భయంకరంగా ఉంటుంది. సో హాల్లో ఏసీ లేదంటే మనం చచ్చిపోయినట్టే. ఇది వచ్చేసి నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు దిగిన ఫోటో. మా డాడీ, మమ్మీ, నేను, మా అక్క, మా తమ్ముడు. మా తమ్ముడు చూశారు నిబ్బా స్టైల్, ఆ బెల్ట్ వాడు. ఆ రోజుల్లో అంత పెద్ద బెల్ట్లు స్టైల్ అన్నమాట. ఇది వచ్చేసి మా అక్క మ్యారేజ్ ఫోటో. అది వచ్చేసి మా మ్యారేజ్ అప్పుడు ఫోటో. ఇది మా అక్క చిన్నప్పుడు ఫోటో అనమాట. ఆ పైన ఉందేమో మా తమ్ముడు. వీడు వచ్చేసి మా అక్క కొడుకు హ్యాపీ, సేమ్ చిన్నప్పుడు మా అక్కలాగే ఉంటాడు. ఇది వచ్చేసి మేము చిన్నప్పుడు ఫోటో. ఇక్కడ రైట్ సైడ్ ఉంది నేను, మధ్యలో మా అక్క, ఆ చిన్నగా ఉందేమో మా తమ్ముడు. ఆ టైంలో అంత క్యూట్గా ఉండేవాళ్ళం. ఇది వచ్చేసి గుంతకల్లో ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. సో ఇదే మా ఫ్రిజ్. సో దీంట్లో అయితే ప్రస్తుతానికి పైన అయితే ఏం లేవు. ఈ కింద అయితే చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి, దీంతో మనకు అనవసరం. సో ఇది మా టీవీ. మా ఇంట్లో టీవీ పెద్దగా ఎవరు చూడరు, అంటే నేను నా పనిలో బిజీగా ఉంటాను, మా మమ్మీ మా మమ్మీ పనిలో బిజీగా ఉండేది, మా డాడీ డ్యూటీకి వెళ్తాడు. సో ఇది ఎప్పుడో ఒకసారి చూస్తాం కాబట్టి. అంటే యాక్చువల్గా ఇది ఇక్కడ మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు ఉంటారు. నేను వచ్చేసి వేరే రెంటెడ్ హౌస్లో ఉంటాను. అక్కడ వచ్చేసి నాకు స్మార్ట్ టీవీ ఉంది. సో ఇక్కడైతే వీళ్ళకి ఎంత అవసరం రాలేదు కాబట్టి ప్రస్తుతానికి టీవీ వాడతాం. సో ఇక్కడ బేసిక్గా మా ఇంట్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ప్లేస్ ఒకటి ఉంది, అదే ఇది. సో ఇక్కడైనా దాదాపు అన్ని కప్పులు మా డాడీ అనమాట. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ 20%, ఇంకా చాలా కప్పులు ఉండాలి. దాంట్లో కొన్ని పోయినాయి, ఇంకొన్ని ఏంటంటే పిల్లలకి స్పోర్ట్స్ పెట్టి వాళ్ళకి ఇచ్చేసాడు, కొంతమందికి ఊరినే ఇవ్వడం జరిగింది. సో మా డాడీ వచ్చేసి కబడ్డీ నేషనల్ ప్లేయర్ అనమాట, అలాగే యూనివర్సిటీ లెవెల్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. అప్పుడు ఆ టైంలో అంత గైడెన్స్ అంత చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి బాగా షైన్ అవ్వలేకపోయాడు. అది ఈ రోజుల్లో అయితే మినిమం ఒక కామన్వెల్త్ గేమ్స్ దాకా వెళ్ళాడు అట్లీస్ట్ నాకు తెలిసి. సో మా డాడీ గురించి చాలా అప్పుడు అంటే ఆ రోజుల్లోనే మా డాడీ గురించి చాలా ఆర్టికల్స్ రాశారు పేపర్లో. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఆర్టికల్ చదివి వినిపిస్తాను, అది ఇక్కడ కూడా పెడతాను, కావాలంటే మీరు చూడొచ్చు. ఇది 1992లో వచ్చిన ఆర్టికల్. అప్పుడు నాకు తెలిసి నాకు ఒక 7 మంత్స్ 8 మంత్స్ ఉంటాయి. డివైఎఫ్ఐ క్రీడల్లో ప్రేమయ్యకి గోల్డ్ మెడల్. చీరాల ఏప్రిల్ 16, చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల బీకామ్ ఫైనల్ విద్యార్థి శ్రీ ప్రేమయ్యకు ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు వరంగల్లో జరిగిన డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని హై జంప్, లాంగ్ జంప్లో ప్రథమ స్థానం, జావలిన్ త్రోలో ద్వితీయ స్థానంతో పాటు ఛాంపియన్షిప్ సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని చీరాల కళాశాలకు పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఈ నెల 6వ తేదీన ప్రేమయ్యకు 3 రజత పతకాలతో పాటు డివైఎఫ్ఐ బంగారు పతకాన్ని కేరళ ముఖ్యమంత్రి శ్రీ నయనార్ గారు అందజేశారు. కాగా శ్రీ ప్రేమయ్య కళాశాల స్థాయి ఛాంపియన్గా కొనసాగుతూ డిసెంబర్లో మచిలీపట్నంలో జరిగిన నాగార్జున విశ్వవిద్యాలయం స్థాయి అంతర్ కళాశాల అథ్లెటిక్ పోటీల్లో హై జంప్లో ద్వితీయ స్థానం సాధించాడు. జనవరి 15న రావులపాలెంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని రాజస్థాన్లో జరగనున్న జాతీయ పోటీలకు ఎన్నికయ్యాడు. కబడ్డీకి పేరు ప్రఖ్యాతలుగాంచిన చీరాల పట్టణ ప్రతిభను ప్రేమయ్య రాజస్థాన్ పోటీల్లో ఇనుమడింపజేయగలని ఆశిస్తున్నాం. సో రావులపాలెంలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని అప్పుడు మా డాడీ కబడ్డీ నేషనల్కి సెలెక్ట్ అయ్యాడు అనమాట. సో ఇలాంటి ఆర్టికల్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ చదివితే హోమ్ టూర్ కాదు, మా డాడీ టూర్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఈ ఫోటో వచ్చేసి మా డాడీ ప్రతి ఇయర్ అక్కడ మా ఇంటి దగ్గర ఉండే పిల్లలకి ఫుట్బాల్ క్యాంప్ పెడతాడు అనమాట ప్రతి ఇయర్. సో మా డాడీ బర్త్డేకి వాళ్ళందరూ కలిసి ఈ ఫోటో ఫ్రేమ్ తయారు చేసిచ్చారు. ఇక్కడ ఉంది మా డాడీ. సో వీళ్ళందరికీ డ్రెస్సులు కూడా మా డాడీ స్పాన్సర్ చేస్తారు అనమాట. అంటే కొన్నిసార్లు స్పాన్సర్స్ కూడా దొరుకుతారు, స్పాన్సర్స్ దొరకకపోతే మా డాడీ స్పాన్సర్ చేస్తారు వాళ్ళకి బట్టలు. ఇప్పుడు మనం దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఈ కప్పులన్నీ మా డాడీయే. సో దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి కప్పులన్నీ మా డాడీయే. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న షీల్డ్ ఉన్నాయి కదా, అవి వీటిలో మాకు భాగస్వామ్యం ఉంది. సో దాని గురించి చెప్తాం. మామూలు చంపిస్తే ఇది వచ్చేసి మా తమ్ముడికి ఇంజనీరింగ్ కాలేజీలో వాలీబాల్లో 2nd ప్లేస్ అంటారా, 2nd ప్లేస్. ఈ వీడియో వాడేది రికార్డ్ చేస్తానంటే తెగ నవ్వుకుంటున్నాడు. నవ్వుకు, మాకు టైం వస్తుంది ఇప్పుడు. ఇది కూడా వాడితే ఇది దేనికి వచ్చిందిరా, ఫేర్వెల్ పార్టీ అని ఉంది, దేనికి వచ్చింది అది, వాడి అది వాడి శ్రద్ధ, వాడికి దేనికి వచ్చింది కూడా వాడికి తెలియదు. సో ఇప్పుడు వస్తుంది చూడండి. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజీలో నాకు వచ్చిన గిఫ్ట్, నాకు వచ్చిన ప్రైజ్.
దేనికంటే యాడ్ ఫిలిం. అప్పుడు ఒక యాడ్ ఫిలిం కాంపిటీషన్ పెట్టారు, దాంట్లో నేను సేవ్ వాటర్ అనే కాన్సెప్ట్ మీద ఒక యాడ్ తయారు చేశాను. దానికి వచ్చిన ఫస్ట్ ప్లేస్ క్రాంతి. ఇది మా అక్కకే క్రికెట్లో వచ్చింది, క్రికెట్లో వినర్స్ అనమాట. వాళ్ళు పెద్ద ఆటగాళ్ళు ఏం కాదు, చట్నాలంగా ఆడతారు, కాకపోతే ఉమెన్స్ కదా. మా అక్కకి విన్నర్ అనమాట. మా అక్క వచ్చేసి సీనియర్ కాబట్టి మా అక్క కెప్టెన్ అప్పుడు. అంటే పెద్ద క్రికెట్ ఏం రాదు, అంత కింద నుంచి ఇట్లా. ఇటు ఇది వచ్చేసి మా అక్క జేఎన్టీయూ హైదరాబాద్లో చదివింది, కూకట్పల్లి హైదరాబాద్లో జేఎన్టీయూ కాలేజీలో చదివింది. అప్పుడు క్రికెట్లో వాళ్ళు విన్నర్స్ అనమాట. ఇది ఇట్లా పక్కన పెడదాం. అంటే మన ఎన్ఐ ముందు ఇవి చూపించామంటే తర్వాత మనం ఇవి చూపిస్తాం. ఇది మా తమ్ముడికి క్రికెట్లోనే వచ్చింది. రా క్రికెట్లో వచ్చింది. రన్నర్సా వినర్సా? రన్నర్స్. అది వాళ్ళ లెవెల్. అండ్ ఇంకోటి 1 మినిట్. ఎస్. సో ఇది నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో మా డిపార్ట్మెంట్ క్రికెట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఇది నా క్రికెట్లో ఫస్ట్ ప్రైజ్. ఆ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్లో నేనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, హ్యాట్రిక్ తీశాను, 15 రన్స్ కొట్టాను. తర్వాత ఫస్ట్ ఇయర్లో నేను అంటే ఒక 2 వికెట్స్ పడిన తర్వాత బ్యాటింగ్ దిగేవాడిని, కానీ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు నేనే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. బౌలింగ్ కూడా అలాడిచ్చేవాళ్ళం. అంటే సెకండ్ ఇయర్లో మేము రన్నర్స్ వచ్చాము, ఇంకా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయితే పెద్ద ప్లేయర్స్ ఎవరు లేరు మా దాంట్లో. సో ప్రైజ్ రాలా. ఇది క్రికెట్లో. నెక్స్ట్ ఇంకెక్కడ ఏమున్నాయి? ఇది కూడా మా అక్కదే. నెక్స్ట్ ఇటు రండి. ఇందాక చెప్పాను కదా నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు క్రికెట్లో సెకండ్ ప్లేస్ వచ్చామని. సో ఇదన్నమాట క్రికెట్ సెకండ్ ప్రైజ్ మా కాలేజీలో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు క్రికెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా డాడీది. ఇది వచ్చేసి మా అక్క ఆఫీస్లో అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ అవార్డ్. అంటే మా అక్క వర్క్ భయంకరంగా చేస్తుంది, సో ఆమెకి ఇచ్చారు. మనకైతే ఆఫీస్లో ఇలాంటివి ఏం రాలేదు. ఇది వచ్చేసి నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిలింలో ఫస్ట్ ప్రైజ్ అనమాట. అప్పుడు కాలేజీ స్టైల్ అని ఒక షార్ట్ ఫిలిం తీసాను, దానికి ఫస్ట్ ప్రైజ్. సో నాకు షార్ట్ ఫిలింలో ప్రైజ్ వచ్చింది, యాడ్ ఫిలింలో ప్రైజ్ వచ్చింది, క్రికెట్లో వచ్చింది. సో ఆ వెనక పెద్ద షీల్డ్ కనిపిస్తుంది కదా, 2 ఫోటోలు ఉన్నాయి. అది వచ్చేసి నాకు మా తమ్ముడికి ఫుట్బాల్లో వచ్చింది. సో తర్వాత ఇక్కడ బ్రూస్లీ కనిపిస్తున్నాడా, అది మాకు అప్పుడు కరాటీలో ఇచ్చారు. సో అక్కడ ఒక ఎల్లో కలర్లో ఇంకో షీల్డ్ కనిపిస్తుంది కదా, అది మనకి ఫుట్బాల్లో వచ్చింది అనమాట. ఆ పక్కన ఒకటి వైట్ కలర్లో కనిపిస్తుందా, అది మా తమ్ముడికి డ్యాన్స్లో వచ్చింది. సో ఇది వచ్చేసి గుల్ ఫెస్ట్లో ఇచ్చారనమాట 2012. అంటే ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్. అంటే మన సౌత్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి అనమాట అక్కడికి. అదొక యూత్ ఫెస్టివల్లో జరుగుతుంది. నేను మా తమ్ముడు యాక్టింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాం. అప్పుడు మేమిద్దరం కలిసి 1 యాక్ట్ ప్లేలో పార్టిసిపేట్ చేసాం. అండ్ నేను కూడా అప్పటికప్పుడు ఒక డ్యాన్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను. సో నాకు మా తమ్ముడికి ఇచ్చారు ఈ గుల్ ఫెస్ట్ 2012. ఇది వచ్చేసి ఇంటర్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్. సో మీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ప్రియతమ నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే కాలేజీలో చదువుకున్నారు, MBBS ఈ కాలేజీలో చదువుకున్నారనమాట. సో బేసిక్గా ఈ సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్ ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి పార్టిసిపేట్ చేయడానికి. అదొక 1 వీక్ ఏమో ఫెస్టివల్ ఉంటుంది, భయంకరంగా ఉంటాయి. అంటే దాంట్లో ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట, డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. బేసిక్గా ఇక్కడ ఎక్కువ మా తమ్ముడు ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు, ఇక్కడే కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని ఇక్కడ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు. మామూలు టైంలో మా మమ్మీ మా డాడీ ఇక్కడ కొనుక్కుంటారు ఎక్కువ. అండ్ ఇది వచ్చేసి బీరువా, దీంట్లో బట్టలు చూపించాలంటారా? అవసరం లేదులే. దీంట్లో చాలా పెద్ద ఖజానా ఉంది, ఎవరికి చూపించాలనుకోవట్లేదు. ఇది వచ్చేసి మా అల్లుడి సైకిల్, మా అక్క కొడుకుది. సో ఇది వచ్చేసి మా నాయనమ్మ, మా తాతయ్య, అంటే మా మమ్మీ మా డాడీ వాళ్ళ ఫాదర్ మదర్. సో ఇది ఇంకో బెడ్రూమ్. నేనుంటే ఎక్కువ ఈ బెడ్రూమ్లోనే పడుకుంటాను. సో ఇక్కడ కొటేషన్ చూడొచ్చు మీరు, డూ యువర్ బెస్ట్, క్రియేట్ గుడ్ మెమరీస్ టుడే సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ పాస్ట్. ఇది లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నాకు బేసిక్గా మ్యారేజ్ కాకముందు నేను ఈ రూమ్లోనే పడుకునేవాడిని, నేను మా తమ్ముడు ఇక్కడ పడుకునేవాళ్ళం.
సో నాకు మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు సామాన్లను ఎక్కువన్నాయి కాబట్టి సో ఇక్కడే దగ్గరలో మేము ఒక రెంటెడ్ హౌస్లో ఉంటాం. నా స్టూడియో అక్కడే ఉంటుంది. నా వేరే ఛానల్లో ఆ స్టూడియో టూర్ అప్లోడ్ చేయొచ్చు. మీరు ఇంకా ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇదే వంటగది. దీని గురించి ఏమని చెప్పాలా, ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. మా డాడీకి పెళ్ళైనప్పుడు, మా తాత యాక్చువల్గా కార్పెంటర్ అనమాట, మా డాడీకి పెళ్ళైనప్పుడు ఆయన సొంతగా తయారు చేసేది. అందుకే ఎన్ని సంవత్సరాలు ఉంది అది, ఎన్ని సంవత్సరాలు, దాదాపు 30 ఇయర్స్ పైన అయింది. ఇది తయారు చేసి 30 ఇయర్స్ పైన అయింది, బట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే మన కోసం తయారు చేసుకుంది కాబట్టి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు పాలు పొంగుతున్నాయి. ఈ పాలు ఎందుకు పొంగుతాయో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మా ఇంట్లో నాకు బాగా నచ్చే ప్లేస్ ఇది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఉంటే లొకేషన్ భయంకరంగా ఉంటుంది. అటు చూసారంటే అటువైపు ఒక 5 కిలోమీటర్స్ తర్వాత బీచ్ ఉంటుంది, ఇంకా ఎన్ని పొలాలు, అది వచ్చేసి బైపాస్ రోడ్డు, అటు చివరి కనిపిస్తుంది కదా బండ్లు వెళ్తున్నాయి, అది వచ్చేసి బైపాస్. ఇవన్నీ తోటలు అనమాట, ఇదంతా మామిడి తోట, ఆ వెనక వచ్చేసి కొబ్బరి తోట. అంటే ఈ ఏరియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, అంటే ఇంతకుముందు ఇక్కడ ఎక్కువ ఇల్లు ఉండేవి కాదు. సో ఇప్పుడిప్పుడే చాలామంది వచ్చి ఇల్లు కడుతున్నారు ఇక్కడ. చూడొచ్చు మీరు కన్స్ట్రక్షన్స్ కూడా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ మేము వచ్చిన తర్వాత జరిగిన కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. ఇది ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది, మనం ఎప్పుడైనా వచ్చి ఇక్కడ కూర్చొని పీస్ఫుల్గా ఉండొచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది మా ఇల్లు. సో మీకు నచ్చిందో, మీకు ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ హోమ్ టూర్ ఇవన్నీ షూట్ చేయడం మనకంత తెలీదు, అంటే ఈ వీడియో రికార్డ్ చేసేది కూడా మా తమ్ముడు, వాడికి అంత ప్రొఫెషనల్ కదా వాడు. సో మీరు అనుకున్నంత రేంజ్లో సినిమాటిక్ షాట్స్ వచ్చి ఉండకపోవచ్చు, బట్ నేనైతే మ్యాక్సిమం అంత కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఆ బాత్రూంలు వేరే వాళ్ళు చూపించినట్టు, ఆ బాత్రూంలు ఇవన్నీ మాత్రం చూపించలేదు. అది అనవసరం అయ్యి, ఈ కబోర్డ్లు ఏముందో అన్నీ నాకు అనవసరం అనిపించింది. సో ఏదైతే ఇంపార్టెంట్ అది చూపించాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నా స్టూడియో సెటప్ టూర్ కూడా నేను రేపు చేయడానికి ట్రై చేస్తాను. అది ఈ ఛానల్లో అప్లోడ్ చేయను. నా ఇంకో ఛానల్ ఉంది కదా, వ్లాగ్స్ ఛానల్, దాంట్లో అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో కూడా నేను మంచి కంటెంట్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, వరుసగా మన ఛానల్లో 28 వీడియోస్ అప్లోడ్ చేయాలని పెట్టుకున్నాను. కాబట్టి వ్లాగ్స్ ఛానల్లో వీడియోస్ చేయలేకపోతున్నాను. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దానిపైన కూడా చూస్తాను. సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరికి సెలవు. బాయ్ బాయ్.